आयना एप्पुडु इंटिकि रांदि इंटि वरकु एंदुकु वच्चिंदी नेने मा नानम्म ओ रोजुने पाडिपोतुंदनि फोन चेसि नेने चेप्पा నువ్వు చేసావా ఎందుకురా చిప్స్ ప్యాకెట్ కొనకొండ 10 రూపాయలు ఏమంట పోసుకొట్టాక అందుకు ఒరే రాఘు ఆగరా ఆ చెప్పరా ఏం లేదు నా షాప్ కి వెళ్తున్నారా चिप्स आगे वीना बेस्ट फ्रेंड का ना दर डबुलते पर्व ना दर पद अटा ना दर डबुरा डबुलवा पर्वेदरा डबुलडे वे कौ टाटा बाय दीपम పాట పాడావా ఏ నానమ్మ సూపర్ పాడావు కదా అవునా చాలా బాగా పాడావు చిన్నప్పటి నుంచి ఇంతేనా నువ్వు అవును చిన్నప్పటి నుంచి ఇంతే నువ్వు గ్రేట్ నానమ్మ నీ గురించి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పాడమంటే నువ్వు పాడనానవా అప్పుడు నువ్వు సెలబ్రిటీ అవుతావు ఏం కావాలి నీకు ఒక 10 రూపాయలు నానమ్మ దేనికి చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటా 10 రూపాయల చిప్స్ ప్యాకెట్ కోసం నన్ను పొగుడుతున్నావా కదా మరి చీప్ అయింది ఒక 100 రూపాయలు కూల్ డ్రింక్ కూడా కొనుక్కుంటా నువ్వు పొగిడితే నేను పడిపోతా అనుకున్నావు 10 రూపాయల్లో 5 రూపాయల్లో చదువుకోపా పోతాలా అడిగిన 10 రూపాయలకి పెద్ద బిల్డప్ నన్ను బానే పడ్డా బాగుందన్నాను చూడు అది అబద్ధం పరమ చెత్తలాగా పాడావు నీ పాటినోడు బిల్స్ వచ్చి చచ్చిపోతాడు ఇంకెప్పుడు పాడకు చా మూసంది 10 రూపాయలు ఏమంటే పెద్ద బిల్ అప్పించింది చా ఇప్పుడు ఎలా దాని దగ్గర ఇప్పుడు 10 రూపాయలు తీసుకోవాలి ఇదిగోరా 10 రూపాయలు చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవాలని చేయాలి ఆ నానమ్మ 10 రూపాయలు ఏమంటే పోతుకొచ్చిందిగా ఇప్పుడు ఎలా ఏదో నేను చూస్తా అమ్మో ఇదేంటి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు దీనికి కనిపించానంటే అంతే ఆగు ఆగు ఎక్కడికి పోతున్నావు రే ఎక్కడికి లేదు పక్కకి జరుగు రే జాను వచ్చి అడిగితే నేను ఇంట్లో లేనని చెప్పు అబద్ధమా నేను అసలు అబద్ధమే ఆడను ఏం కాదులేరా ఊరికే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పడతారట రే ఊరికే ఏమొద్దురా నీకు 10 రూపాయలు ఇస్తాను నాకు నీ మీద నమ్మకం లేదు రే నిజంగానే ఇస్తారా ముందే వచ్చిన తర్వాత మీ నానమ్మ ఉందా అంటే ఊరు పోయింది 10 రోజుల దాకా రాదంట నిజంగా చెప్తావా అమ్మ నన్ను అడిగితే ఖచ్చితంగా చెప్తా సరే ఇదిగో తీసుకోయింది 10 రూపాయలు ఇవ్వు చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటా అన్నావుగా ₹10,000 తీసుకున్నావు తిరిగి ఇవ్వమంటే దాక్కుంటున్నావు ఇది నీకు పద్ధతేనా నేనెందుకు దాక్కుంటా ఇక్కడ తరబెట్టుంటే ఎతుకుతున్నా ఆ వెతికిన ఉత్తి నా 10,000 నాకు వారంలో తిరిగి ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు యారా అది వచ్చి అడిగితే ఇంట్లో లేనని చెప్పమన్నాగా 10 ఇచ్చానుగా ఎందుకు చెప్పలేదురా అయ్యో నానమ్మ అవ నన్ను అడగని అందుకే ఊరుకున్నా అయినా తప్పు నీది కాదురా నిన్ను నమ్ముకొని ఇంట్లోకి వెళ్ళా చూడు నాది అయినా ఎప్పుడు ఇంటికి రాంది ఇంటి వరకు ఎందుకు వచ్చింది నేనే మా నానమ్మ ఓ రోజునే పాడిపోతుందని ఫోన్ చేసి నేనే చెప్పా నువ్వు చేసావా ఎందుకురా చిప్స్ ప్యాకెట్ కొనకొండ 10 రూపాయలు ఏమంట పోసుకొట్టాక అందుకు